ప్రెక్ ఛానల్కి ఘనస్వాగతం ఏక్నాథ్ షిండే ప్రస్తుతం భారతదేశ రాజకీయాలను ఊపేస్తున్న పేరు మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ముగిసిపోగానే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అంతా భావించారు రాజకీయ మేధావులు పండితులతో సహా అయితే అందరి అంచనాలను ఊహలను తలకిందులు చేస్తూ రాజకీయ చదరంగం అంటే ఎలా ఉంటుందో మరొక్కసారి అందరికీ రుచి చూపిస్తూ అనూహ్యంగా మహారాష్ట్ర ఇరవయో ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పైనా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏక్నాథ్ షిండే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు అధికారం కోసం ఎవరు ఎవరితో అయినా ఎప్పుడైనా కలవచ్చు అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ మహారాష్ట్రలో అత్యంత బలమైన శివసేన పార్టీ ఎమ్మెల్యేలని తనవైపు తిప్పుకొని శివసేన పార్టీని షిండేసేనగా మార్చి సంచలనం సృష్టించిన గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏక్నాథ్ షిండే గారి పూర్తి పేరు ఏక్నాథ్ సంభాజీ షిండే ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన మహారాష్ట్రలో సంభాజీ షిండే గారి దంపతులకు జన్మించారు గారి కుటుంబం ఆయన చిన్నప్పుడే ముంబై అవుట్స్కట్స్లో ఉన్న తానే ప్రాంతానికి వలస వచ్చారు ఏక్నాథ్ గారు తానేలోనే ఉన్న మంగళ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివారు ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు ఆపేసి ఆటో నడుపుతూ తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడ్డారు ఆ తర్వాత లతా గారితో వివాహమైన గారికి ముగ్గురు కుమారులు జన్మించారు వారి పేర్లు దీపేష్ షుభడా శ్రీకాంత్ అయితే రెండు వేలవ సంవత్సరం జూన్ రెండున బోటింగ్ కోసమని వెళ్ళిన గారి కుమారులు షుభడా దీపేష్ ఇద్దరు ఆ బోట్ తిరగబడిపోవడంతో నేత మునిగి ప్రాణాలు విడిచారు అప్పటి నుంచి అన్నిటిపై విరక్తి చెందిన షండే గారు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ సమయంలోనే శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనంద్ డిగే షండే గారికి అన్ని విధాలా అండగా నిలబడి షండే గారిని పార్టీ బాధ్యతలో నిమగ్నం చేయడం ద్వారా ఆయన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలా చేశారు ఏకనాథ్ గారికి మిగిలి ఉన్న ఏకైక కుమారుడు శ్రీకాంత్ షిండే గారు ఆర్థోపెడిక్ సర్జన్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్న కళ్యాణ్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు షిండే గారు పంతొమ్మిది వందల ఎనభై నుంచే శివసేన పార్టీలో కొనసాగుతున్నారు ఆయన తన రాజకీయ గురువుగా భావించే ఆనంద్ డిగే గారే ఆయన్ని పార్టీలోకి తీసుకువచ్చారు అయితే రెండు వేల సంవత్సరంలో తన ఇద్దరు కుమారుల్ని కోల్పోయిన షిండే గారు రెండు వేల ఒకటిలో తన రాజకీయ గురువుగా భావించే ఆనంద్ డిగే కూడా మరణించడంతో ఇంకా తీవ్రమైన మనోవ్యత అనుభవించారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మొట్టమొదటిసారి మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికవడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఏక్నాథ్ ఆ తర్వాత రెండు వేల ఒకటిలో తానే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన షిండే గారు రెండు వేల ఐదులో తానే జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడ్డారు బాల్ ఠాకరే గారిని ఎంతగానో ఆరాధించే షిండే గారు రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించిన ఏక్నాథ్ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగవసారి విజయం సాధించగానే రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఎనిమిదిన మహావికాస్ అగాడి సంకీర్ణ ప్రభుత్వంలో ఉద్దవ్ ఠాక్రే గారి మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నుంచి తానే జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఆయన రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటిన మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభానికి నాయకత్వం వహించారు శివసేన కాంగ్రెస్ శరద్ పవార్ గారి నేతృత్వంలో ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొడుతూ శివసేనకు చెందిన నలభై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని వారిని ఉద్దవ్ ఠాక్రే గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేలా గుజరాత్లో ఉన్న సూరత్ తీసుకువెళ్లి ఆ తర్వాత జరిపిన రాజకీయ మంత్రాంగంతో ఉద్ధవ్ ఠాక్రే గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఏకనాథ్ షిండే గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇరవైవ ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పైన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే అంతకు ముందే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి ఆ ఎన్నికల్లో బీజేపీ నూట ఐదు సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే శివసేన యాభై ఆరు సీట్లు శరద్ పవార్ గారి ఎన్సీపీ యాభై నాలుగు సీట్లు కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లు అంటే మొత్తం రెండు వందల అరవై తొమ్మిది సీట్లు పోగా మిగతా సీట్లన్నీ ఇతరులు గెలుచుకున్నారు అయితే ఎన్నికల అనంతరం శివసేన పార్టీ బీజేపీని కాదని ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గారు కాంగ్రెస్ ఎన్సీపీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇప్పుడు అదే విధంగా బీజేపీ కూడా అత్యధిక స్థానాలుండి కూడా తమ పార్టీకి చెందిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ఏకనాథ్ గారికి మద్దతిచ్చి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి శివసేన చేసిన మిత్రద్రోహానికి బదులిచ్చామని చెప్తుంది ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న విన్నపం మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ